నాగబాబు గారు పర్యవేక్షిస్తుంటారు అక్కడ యాక్టివిటీ అంతా నియోజకవర్గాన్ని అతను చూస్తాడు అట్లాగంటే ఇక అప్పుడు ఇల్లు కట్టుకున్న అక్కడే ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి సంబంధించి అక్కడే చూసుకుంటారు అంటే లోకల్ గా నియోజకవర్గం డెవలప్మెంట్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి ఇవన్నీ ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా కట్టుకున్నట్టున్నారు కదా మంగళగిరి దగ్గర కూడా ఏదో

అవును హైదరాబాద్ అమరావతిలో కూడా పెట్టుకున్నారు గజవాడ గు అంటే ఇప్పటి వరకు మంత్రులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు ఉన్నారు నగరి అక్కడే ఇల్లు కట్టుకున్నారు ఆమె నియోజకవర్గంగానే చూస్తారు ఆమెని అంటే ఎమ్మెల్యే అక్కడిని అలాగే చాలా మంది ఒక పేరు నాని గాని లేదంటే గుడివాడ కొడాల నాని కానీ వీళ్ళందరూ కానీ ఈ స్థాయి పార్టీ అధినేతలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక ఒకచోటం ఉండదు వీళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వస్తారు జగన్ గారైనా అక్కడి నుంచి వచ్చారు బాబు అయినా అక్కడి నుంచి వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పటికప్పుడు వీళ్ళు ఊర్లు మారిపోవడం ఇప్పుడు గోదావరి జిల్లాలో ఒక మొన్నటి వరకు పిఠాపురం అంటే కూడా ఎవరికి పెద్దగా తెలియదు ఏమన్నా అలాంటిది ఇప్పుడు పిఠాపురం అంటే ఈయన వల్లే బాగా పేరు కూడా వచ్చి అది సాధ్యం అవుతుందా అంటున్నాను నేను ఒక ఇల్లు నేను కూడా అక్కడ సొంతం అంటే ఇక శాశ్వతంగా అక్కడ నేను ఆ నియోజకవర్గం ఇప్పుడు ఎదువరకు ఓటు మొన్న ఎవరికి వేశారు ఆయన ఆయన ఓటు లోకేష్కి వేశారు అంతే కదా తన ఓటు తన వేసుకునేందుకు ప్రిపేర్ అవుతారు లోకేష్ మంగళగిరిలో ఓటు అవును చంద్రబాబు గారి కుప్పంలో లేదు మంగళగిరిలోనే ఉంది అవునా కుప్పంలో లేదు కదా ఓటు భువనేశ్వర్ గారు వీళ్ళంతా ఎక్కడ వేసారు ఓటు ఇక్కడ